యేసుక్రీస్తు ఆకాశమునకు ఆరోహణమైన తర్వాత తన శిష్యులు సువార్తను ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. అయితే అక్కడున్న యూదులు యేసుక్రీస్తు శిష్యులను చాలా హింసలకు గురిచేశారు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారు. సౌలు అతని చావునకు సమ్మతించాడు. ఇది చాలదన్నట్టు సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలు నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. అప్పుడు సౌలు, ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలిపిదనను. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. కనుక అతనితో ఉన్నవారు అతనిని దమస్కుకు తీసుకుని వెళ్ళిరి. అతడు 3 రోజులు చూపులేక ఏమీ తినకై ఉండెను. దమస్కులో అననీయా అనే శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట సౌలు అనువాని కొరకు విచారించుము, అతడు ప్రార్థించుచున్నాడని చెప్పెను. అందుకు అననీయా, ప్రభువా ఈ మనుషుడు నీ ప్రజలకు ఎంతో కీడు చేసినవాడు, ఇంకను నీ ప్రజలకు కీడు చేయుటకు అతడు బయలుదేరానని చెప్పాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అప్పుడు అననీయ వెళ్ళి సౌలు మీద చేతులుంచి ప్రార్థించగా సౌలు చూపు పొందుకొనెను. అతడు లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. కొన్ని దినములు సౌలు దమస్కులో ఉండి సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చాను. అది విన్నవారందరూ విభ్రాంతి నొందిరి. అయితే సౌలు ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. అప్పుడు యూదులు అతన్ని చంపుటకు రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. కనుక శిష్యులు రాత్రివేళ అతనిని గంపలో దించి గోడగుండా క్రిందికి దింపిరి. ఆయన యెరూషలేముకు వచ్చి శిష్యులను కలుసుకున్నటకు ప్రయత్నించాను. కానీ శిష్యులు అతనిని నమ్మలేదు. అయితే బర్నబా అతని దగ్గరకు తీసుకొని శిష్యులతో కలిపాను. అతడు దమస్కు మార్గమున జరిగినది అందరికీ వివరించాను. తరువాత నుండి అందరూ ధైర్యంగా దేవుని గురించిన సత్యమును ప్రకటింపసాగిరి. పిల్లలు, సౌలు దేవునికి విరోధముగా ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని పిల్లలను ఎంతగానో బాధించాడు. కానీ చివరకు దేవుని దర్శనం ద్వారా మార్పు చెంది పౌలుగా మార్చబడ్డాడు. దేవుని పనిలో గురి కలిగి జీవించాడు. మనం కూడా నిజ దేవుని తెలుసుకున్న వారం కాబట్టి ఆయనకు నమ్మకముగా ఉండి దేవుని పనిని నమ్మకముగా చేసేవారముగా ఉందాం. కంఠత వాక్యం. అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అపొస్తల కార్యములు 9:15. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. సౌలుపై చేతులుంచి ప్రార్థించింది ఎవరు?